ఇప్పుడే జీఫై యాప్ డౌన్లోడ్ చేయండి, చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. చూడు కోకిల, నాకు నమ్మక ద్రోహం అంటే పరమ అసహ్యం. నమ్మితే ప్రాణమిస్తాను, నమ్మక ద్రోహం చేస్తే ప్రాణం తీస్తాను. అర్థమైందమ్మా, పద. గుడ్ మార్నింగ్ నానమ్మా. ఉత్తమ్, చిరంజీవ, మొదటిసారి ఆఫీస్లో అడుగు పెట్టబోతున్నావు, ఆల్ ది బెస్ట్. మీ ఆశీర్వాదం ఉంటే అనుకున్నది ఖచ్చితంగా సాధిస్తాను నానమ్మా. నీ మీద నాకు ఆ నమ్మకం ఉంది నాన్న. నీతో సెపరేట్గా మాట్లాడాలి పద. ఏంటన్నమ్మా, అమ్మల్ని వద్దని నన్ను బయటికి తీసుకొచ్చు? పెదవి దాటిన మాట ప్రపంచం దాటి వెళ్తుంది అంటారు. ఇప్పటిదాకా మనిద్దరికీ మాత్రమే తెలిసిన రహస్యం ఆ ముగ్గురికి తెలియకూడదు. తెలిస్తే తట్టుకోలేరు అనే ఉద్దేశంతోనే నిన్ను బయటికి తీసుకొచ్చాను. అర్థమైంది నానమ్మా. ఏ సీక్రెట్ని కనుక్కోవడానికి నన్ను అమెరికా నుంచి రప్పించారో దాని గురించి తెలిస్తే మనం పడుతున్న టెన్షన్ వాళ్ళు కూడా పడతారన్న ఉద్దేశంతోనే కదా. అవును నాన్న, మలినేని గ్రూప్ ఆఫ్ కంపెనీస్ అంటే నీతికి నిజాయితీకి నిబద్ధతకి మారుపేరని ప్రపంచం అంతా నమ్ముతుంది. కానీ కొంతమంది చేసిన మోసం వల్ల కంపెనీకి కోట్ల రూపాయలు నష్టం వచ్చింది. మొదటిసారి ఓటమితో తలదించుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఈ విషయం బయటికి తెలిస్తే జరిగిన మోసంలో మనకి కూడా వాటా ఉంది అనే అవకాశం ఉంది. అదే జరిగితే దశాబ్దాల చరిత్ర కలిగిన మన వ్యాపార సామ్రాజ్యం ఒక్కసారిగా కుప్పకూలిపోతుంది. కస్టమర్లకు మన కంపెనీ మీదున్న నమ్మకం సన్నగిల్లుతుంది. అందుకే నా ఇంటి వారసుడిగా ఆ దొంగని పట్టుకునే బాధ్యత నీకప్పగిస్తున్నాను. ఏం చేస్తావో ఎలా చేస్తావో, మన వ్యాపారం మీద పడ్డ మచ్చ మాత్రం తొలగిపోవాలి. మన నిజాయితీ ప్రపంచానికి తెలియాలి. జరిగిన ఫ్రాడ్ వల్ల మనం పోగొట్టుకుంది కేవలం డబ్బు మాత్రమే కాదు, మన పరువు ప్రతిష్ట కూడా. మనం ఎక్కడో తప్పటడుగు వేశాం కాబట్టే ఎదుటివాడు మనల్ని ఈజీగా దెబ్బతీయగలిగాడు, కోట్ల రూపాయలు మోసం చేయగలిగాడు. ప్రత్యర్థి ఎవ్వడైనా ఎంత బలవంతుడైనా మన బలమేంటో చూపిస్తా, దానికి కారణమైన వారిని ఈడ్చుకొచ్చి నీ కాళ్ళ దగ్గర పడేస్తా. నీ శక్తి నాకు తెలుసు నాన్న. పద్మవ్యూహంలో అడుగు పెడుతున్నావు, అభిమన్యుడిలాగా అస్త్రాల్ని మాత్రమే కాకుండా కృష్ణుడిలాగా బుద్ధిని కూడా వాడుకుంటే విజయాలు నిన్ను వెతుక్కుంటూ వస్తాయి. ఎవడున్నాడ్రా అడిగినందుకు నన్నే సీఈఓ సీట్లో కూర్చోబెట్టడం కరెక్ట్ కాదురా. నాకు బిజినెస్ గురించి అసలేమీ తెలియదురా. డోంట్ వరీరా, బిజినెస్ గురించి నేను చూసుకుంటాను. నువ్వు జస్ట్ సీఈఓగా ఆ సీట్లో కూర్చుంటే చాలు, మిగతాదంతా నేను మేనేజ్ చేస్తాను. ఏం మేనేజ్ చేస్తావో ఏంటో, జీన్స్ ప్యాంటు టీషర్ట్లు తప్ప ఈ సూట్లు మనకంతక సూట్ అవ్వవురా. పైగా మనకొచ్చిన ఇంగ్లీష్ అంతంత మాత్రమేరా. రే, నువ్వు జస్ట్ ఆ సీట్లో కూర్చోరా, మిగతాది మొత్తం నేను చూసుకుంటానని చెప్పాను కదా. ఇంకేం మాట్లాడుకో, ఈరోజు నుంచి మా కంపెనీకి నువ్వే సీఈఓ. రే, ఈ రహస్యం మనిద్దరికి మాత్రమే తెలుసు, ఇంకెవ్వరికి తెలీదు, తెలియకూడదు కూడా. అర్థమైందా? అర్థమైందిలే, ఎరక్కుపోయి వచ్చి ఇరుక్కుపోవడం అంటే ఇదే. ఏం చేస్తాం, ఫ్రెండ్ కోసం ఆ మాత్రం చేయక తప్పదు కదా. సర్లేరా, ఈ టాపిక్ వదిలేసి
రే, నేను చెప్పడం మర్చిపోయాను, నిన్న రాత్రి కూడా నా డ్రీమ్ గర్ల్ కళ్ళలోకి వచ్చిందిరా. వచ్చినా ఏం ప్రయోజనం ఉందిలే, ఆ జడ తప్ప నువ్వు ఇంకేమీ చూడలేవు కదా. రే అయినా, ప్రపంచంలో ఇంత అందమైన అమ్మాయిలుంటే ఆ స్వప్నసుందరిని ప్రేమించడమేంట్రా నీ పిచ్చిగాని? కళ్ళలో కనపడినంత మాత్రాన కళ్ళ ముందుకు వచ్చేస్తుందా చెప్పు. నా ప్రేమ నిజమైతే, నా ప్రేమలో నిజాయితీ ఉంటే, తనే నా భార్య అని దేవుడు డిసైడ్ చేసుంటే, ఎప్పుడో కాదు ఇప్పుడే ఈ క్షణమే తను నాకు కనిపిస్తుంది, కనిపించి తీరుతుంది. చా, నిజమా? ఏది కనిపించమను. తనే నా డ్రీమ్ గర్ల్, ఇలా తలుచుకున్నానో లేదో, అలా కనిపించింది చూడు. రే దిగు. చూశాను కదరా, ఇప్పుడే చూశాను, ఇంతలో ఎటు వెళ్ళిపోయిందో అర్థం కావట్లేదు. రే, వెహికల్స్ దాటుకుని వచ్చేలోపు వెళ్ళిపోయినట్టుందిరా. తనని కలిసే అదృష్టాన్ని మిస్ చేసుకున్నానరా, మళ్ళీ ఎప్పుడు కనిపిస్తుందో ఏంటో. బాధపడకురా, మళ్ళీ కలిసే ఛాన్స్ వస్తుంది, ముందు ఆఫీస్కి వెళ్దాం పద. జీఫై యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.